చిత్తూరు జిల్లా పలమనేర్ మండలంలో ఏనుగులు బీభత్సం కొనసాగుతూనే ఉంది. గజరాజుల దాడుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జురావారిపల్లి పంచాయతీకి చెందిన భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటను పెద్ద మొత్తంలో ఏనుగులు గుంపు నాశనం చేశాయి. ఆ రైతు మామిడి తోటను గత వారంలో కూడా నాశనం చేసిన సంఘటన మరొక ముందే మళ్లీ పునరావృతం అయింది. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ ట్రెంచ్ పనులు పూర్తి స్థాయిలో ట్రెంచ్ ఓపెన్ చేయకపోవడమే రైతులకు శాపంగా మారింది. ట్రెంచ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఎకరం పంట చేయాలంటే 30,000 నుండి 40,000 అవుతుంటే ఎకరా పొలానికి 6,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్న వైనంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి చెట్టుకి 1,500 ఇస్తా ఉన్నారంట, ఏం గిట్టుబాటు కాదు. వరికి 6,000 ఇస్తా ఉన్నారంట ఎకరాకి, ఏం గిట్టుబాటు. ఎకరాకు 30,000 అవుతా ఉంది సార్, మాకేం గిట్టుబాటు కాలా సార్? అధికారులు పంపించాలి.